Namaste, welcome to Top Telugu TV. Rajakeeya Nayakulante, Nityam Chuttu, Vandaladi Mandi Janalu, Karyakartalu, Gunmanlato, Ento Darpanga Kanipistu Untaru. Rajakeeyallo Raninchina Varu Evaraina Sare, Maraninche Varaku, Ade Jeevitanni Gadapalani Korukuntaru. Nityam Limelight Lo Undalani Aasistaru. Kani Chala Koddi Mandi Matrame, O Stage Dataka, Annintini Vadilesi, Purtiga, Adhyatmikata Vaipu Marali, Sadharana Jeevitam Gadapalani Korukuntaru. ఈ కోవకు చెందిన వ్యక్తే మాజీ మంత్రి రఘువీర రెడ్డి. తెలుగు రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానం. ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన ఆదరణ పొందిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి రఘువీర రెడ్డి కొన్నేళ్ల క్రితం అకస్మాత్తుగా రాజకీయాల నుండి తప్పుకుని సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పటి ఆయన రూపానికి రాజకీయ నేతగా ఉన్నప్పటి రూపానికి ఏమాత్రం పోలిక లేదు. రాజకీయ నేతగా ఉన్నప్పుడు ఇస్త్రీ నలగని కద్దరు బట్టల్లో ఎంతో హుందాగా కనిపించిన రఘువీర రెడ్డి ఇప్పుడు తెల్లని ముతక పంచ, నెరిసిన గడ్డంతో ఓ సామాన్య వ్యక్తిలా దర్శనమిస్తున్నారు. హఠాత్తుగా చూసిన వారు ఆయనను పోల్చుకోవడం, వెంటనే గుర్తుపట్టడం చాలా కష్టమే. ప్రస్తుతం సొంతూరికే పరిమితమైన రఘువీరారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా నీలకంఠపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో 2022 శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఊరేగింపులో మాజీ మంత్రి రఘువీర స్థానిక గ్రామస్తులతో పాటు డ్రమ్ములు మోగిస్తూ చిందులేస్తూ భక్తి పారవస్యంతో భక్తులను హుషారెత్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రఘువీర రెడ్డిని ఇలా చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రశాంత జీవితం గడుపుతున్న తమ ప్రియతమ నేతను అభినందిస్తున్నారు కూడా. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ